అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం డంబ్రిగూడ మండలం జాముగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమం ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని సుమారు 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కోడిగుడ్లతో భోజనం చేసిన విద్యార్థినులు వాంతులు విరోచనాలకు గురి కావడంతో పాఠశాల నిర్వాహకులు అరకులోయ ఏరియా ఆసుపత్రికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అంబులెన్సులతో పాఠశాలలకు చేరుకున్న వైద్య సిబ్బంది బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 55 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరికొంతమందికి పాఠశాలల్లోనే ప్రాథమిక చికిత్స అందించారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా వైద్యాధికారి లీలాప్రసాద్ అరకులోయ ఏరియా ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు ఎవరికీ ప్రాణాపాయం లేదని, వైద్యాధికారులు తక్షణ చికిత్స అందిస్తున్నారని ఆయన తెలియజేశారు. కాగా ఈ ఘటనపై అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ హిమగిరి తన బృందంతో ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని విద్యార్థినుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఆడపిల్లలు ఉన్నారు, చాలా మంది గర్ల్స్ ఉన్నారు. ఇక్కడ ఆ గర్ల్స్ హాస్టల్లో వాంతులు విరేచనాలు ఉన్నాయంటే తను వెంటనే సమాచారం అందించారు మా డాక్టర్స్. వెంటనే గౌరవనీయులైన కలెక్టరు, తర్వాత గౌరవనీయులైన పిఓ గారి ఆదేశాల మేరకు నేను నైట్ రష్అప్ అయి ఇక్కడికి వచ్చేసామండి. వచ్చి అక్కడ హాస్టల్కి వెళ్ళి చూడడం జరిగింది. హాస్టల్లో దాదాపు ఒక 10 మెంబర్స్ అక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసాము. ఇంకా 10 మందిని ఇక్కడ తరలించాము ఏరియా హాస్పిటల్ అరకుకు. ఇక్కడ దాదాపు ఒక 40 మెంబర్స్ మిషన్ ఉన్నారు. వీళ్ళ పరిస్థితి అంతా స్టేబుల్గానే ఉంది. కాకపోతే ఇద్దరు కొంచెం సివియర్ డిహైడ్రేషన్లో ఉన్నారు. వాంతులు విరేచనాలు ఎక్కువయ్యాయి కాబట్టి, సివియర్ డిహైడ్రేషన్ ఉంది కాబట్టి చిన్నపిల్లల డాక్టర్ కూడా చూశారు. చూసి వాళ్ళకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. వీళ్ళందరూ ఏదో నైట్ బెడ్ తర్వాత ఆహారం తీసుకున్నామని చెప్తున్నారు. మోస్ట్ ప్రాబ్లమ్లీ ఏదన్నా ఫుడ్ కానీ లేకపోతే వాటర్ ప్రాబ్లమ్ కంటామినేషన్ అయిందా, దానికోసం ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళని కూడా రమ్మనిచ్చాను. వాళ్ళు తర్వాత నిర్ధారణ చేస్తారు. అందువరకు మేము ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేసామండి. ఇంకేమంటే సూపర్ అండ్ గారు, పీడియాట్రిషియన్స్ అందరూ, డాక్టర్స్ టీమ్గా ఏర్పడి వీళ్ళకంతా ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి అందరూ ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇస్తున్నాము. పిల్లలందరూ స్టేబుల్గా ఉన్నారు, బయట ఉంటున్నారు.